సో ఇప్పుడు మీరు పరిపాలన గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యిండు, ఆయనకి ఏం తెలియట్లే, కోతికి కొబ్బరి చిప్పు వచ్చినట్టు అవుతుంది పరిస్థితి అని చెప్పి బయట ప్రతిపక్ష నేతలు కావచ్చు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో 6 గ్యారంటీలు కావచ్చు, వివిధ చాలా రకాల 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు చెప్తున్నా కదా వీళ్ళు. ఫస్ట్ ఏమనుకోరు, బాగా ఫండ్ ఉంది, లంక బిందలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి, అంత టూత్ పాలిష్ చేసి చూపిస్తారు కేసీఆర్. అట్లీస్ట్ కేసీఆర్ కి అబద్ధాలతో డబ్బులు తెచ్చుకునే తెలివని ఉన్నది. సరే, తర్వాత మనమే కడతాం అప్పులు, స్టేట్ గవర్నమెంట్ అప్పులు. వీళ్ళకి ఆ తెలివి కూడా లేదు, వీళ్ళకి అబద్ధాలు నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళన్న మాయ మాటలు చెప్తాడు, అరచేతిలో స్వర్గం చూపిస్తాడు కేసీఆర్. వీళ్ళకి వీళ్ళ అంటే పోనీ కన్నా తెప్పించుకుందాం అంటే వీళ్ళు ఇంకో కాంగ్రెస్ వాళ్ళు ఇంకో పెద్ద లీడర్ వీళ్ళు కాలు పట్టి కూస్తారు. వాళ్ళకు కూడా ఏముంటుంది, ఈయన వడిపోవాలనే ఉంటుంది మనసులో. రేవంత్ రెడ్డి ఫెయిల్ కావాలి, ఫెయిల్ అయితే నేను సీఎం క్యాండిడేట్ గా ఉండొచ్చు, లేదా ఈ రేవంత్ రెడ్డి చేతిలో పార్టీ ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఇప్పుడు 8 సీట్లే వచ్చినాయి కాబట్టి దాని కూడా దునియా డిస్కషన్స్ అవుతున్నాయి. మరి బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక 1 ఇయర్ తర్వాత రాజకీయాలు మారిపోతే వాళ్ళు వీలవచ్చు, వీళ్ళు వాళ్ళవచ్చు. చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ తో 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తారు రేవంత్ రెడ్డి. ఒక మంచి నాయకుడు అవినీతి ఆరోపణ లేకుండా వస్తాను, డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటాం, ఎవరినైనా తీసుకుంటాము. మీకు ఇష్టమైతే రేవంత్ రెడ్డి రావడం పార్టీలో? మాకు పార్టీ బలోపేతం కావాలి కదా. అవినీతి ఆరోపణ లేకుండా క్లీన్ చీట్ ఉన్న నాయకుడు వస్తే మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, రేపు అందరూ వచ్చి విలీనం చేసినా నాకేం ప్రాబ్లం. మరి ఇప్పుడు వీళ్ళందరూ రావాలనా? ఈడీ రైట్ జరుగుతా ఉన్నాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ తీసుకుంటుంది, కాంగ్రెస్ ఎవరు తీసుకోవడానికి? మా బీజేపీలకు రావాలంటే వీళ్ళ రైడ్ వీళ్ళ మీద రైడ్ చేయాలా? అందుకే గూడెం మైపాల్ రెడ్డి మీద రైట్ జరిగిన ఏమున్నా ఆయన మీద దునియా అవినీతి ఆరోపణ 100% దునియా అవినీతి ఆరోపణ. వాడు పోయి ఒక ల్యాండ్ బ్యాంక్ అనుకోండి, ఫ్యాక్టరీల పరిస్థితి ఇప్పుడు అది ఒక బిజీ ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ ఏంది పరిస్థితి అనుకోండి. దునియా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు ఇంతకుముందు లేని ఎక్కడి నుంచి వస్తాయండి? 2 టర్మ్స్ ఎమ్మెల్యే చేసిన వాళ్ళకి ఏమొస్తాయి చెప్పండి? ఇవాళ ఎవరు చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ హయాంలో జరిగినంత అవినీతి ఏ హయాంలో జరగలేదు. ఇండియా లెవెల్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్, టోటల్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఇక్కడ కూడా జరగాలి. వాళ్ళందరూ తీస్తే దిమ్మె తిరిగే నిజాలు వస్తాయి. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఫ్యూచర్ బాగుండాలి బీఆర్ఎస్ పార్టీ అంటే పోయి విలీనం కావాలి ఎంఐఎం పార్టీలో. ఎంఐఎంలో విలీనం అయితే 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి, ఒక ఎంపీ. బీజేపీలో విలీనం అయితే అంటున్నా నేను, హరీష్ రావు రెడీ ఉన్నాడు ఆల్రెడీ మంత్రి, నేను ఏం చెప్తున్నా దాని విలీనం అనుకోండి, ఎవరైనా రావచ్చు పార్టీలకి. మా క్లియరెన్స్ ఉంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం పోయిన పార్టీలో జాయిన్ కానీ వాళ్ళు రమ్మన్నారు, తర్వాత నన్ను ఆపారు. కొన్ని కంక్లూజన్కి రాలే, కొన్ని డౌట్స్ ఉండే, క్లియర్ చేసుకుని తీసుకురు. అట్లనే ఎవడైనా సరే మచ్చలేని లీడర్ ఉంటే డెఫినెట్ గా తీసుకుంటాం, రావచ్చు. అవునండి, ఇప్పుడు బీజేపీకి బలమైన ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్ పార్టీ. మరి రానున్న ఎలక్షన్స్ లో మీకు ఇక్కడ ప్రాంతీయ పార్టీ సపోర్ట్ కావాలి కదా, బీఆర్ఎస్ సపోర్ట్ వద్దా? మాకు ఇప్పుడు 8 సీట్స్ వచ్చినాయి, మాకు మా పవర్ ఏందో, ఓటింగ్ శాతం ఎంత పెరిగిందో మీ అందరికి తెలుసు. సో డెఫినెట్ గా నెక్స్ట్ మేమే గవర్నమెంట్ చాలా పెరిగింది, కానీ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి కొట్టాయి అంతే. బీఆర్ఎస్ ఎవరు అంటే, బీఆర్ఎస్ పుట్టుక నుంచి ఉన్న పార్టీ కాదండి. చెప్తా మీరున్నారు ఇవాళ, మీరు మొన్న ఏమో బీజేపీకి వేసి రేపు కాంగ్రెస్ కి వచ్చు, అది దానికి ఏముంది? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి వచ్చు, క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. ప్రజలకు ఏముంది, డెవలప్మెంట్ ఎట్లుంది, మేము సురక్షితంగా ఉన్నామని చూస్తే వాళ్ళు అంతే కదా, అంతే 100%. బీఆర్ఎస్ పని అయిపోయింది, ఎవ్వున లెగిసి పడ్డది వీళ్ళ తప్పిదాల ఒక నియంత. ఆయన కేసీఆర్ నథింగ్ బట్ నియంతనే కదా, హిట్లర్ లెక్కనే ఆయన. డెఫినెట్ గా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఇప్పుడు మీకు అన్ని పార్టీస్ లో మీకు పరిచయాలు ఉన్నాయి కదా, వస్తున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఖాళీ అవబోతుందా? కాంగ్రెస్ లోకి వస్తారా? బీజేపీలోకి వస్తారా? ఇప్పుడు కేసీఆర్ సమీక్ష పెట్టిండు అందరు ఎమ్మెల్యేల తోటి, సమీక్ష ఎమర్జెన్సీ పెట్టిండు. ఎమర్జెన్సీ పెడితే కాంగ్రెస్ కి వెళ్ళి ఒకరిద్దరు మన బీఆర్ఎస్ కి వెళ్ళి కాంగ్రెస్ లోకి పోతే బట్టలు చెప్పుకుంటుండు. మొన్న దాకా మీరు వేరే పార్టీ ఎమ్మెల్యేలని కాలేజీలు ఉన్న వాళ్ళని బెదిరించి ఫీజు రియంబర్స్మెంట్ ఆపి, నువ్వు 100 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీలోకి ఆపి, నువ్వు ఎమ్మెల్యే నువ్వు మా పార్టీలోకి వస్తేనే నీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు పార్టీలకు గుంజుకున్నావే. ఇవాళ ఈ పార్టీకి వెళ్ళి పోతుంటే నీకు ఎందుకు అంత కాలుతుంది? వాళ్ళు అట్లా చెప్తలేరు, తెలంగాణ పార్టీ కాబట్టి తెలంగాణ వాళ్ళంతా అన్ని పార్టీలకు వెళ్ళి మా పార్టీలకు వచ్చి విలీనమైన అధికారం కోసం అంటారు వాళ్ళు. అదే ఏమంటారు, మా దాంట్లోకి వచ్చిన వాళ్ళకి అదే బాధ. మీరు చేసిన పనే, రేపు ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు,
ఆయన మన బాన్ బీఆర్ఎస్ కార్యకర్తనా? లేదు, కాదు కదా, ఏదో పార్టీ నుంచి వచ్చిరోలే కదా. సో వీళ్ళకు తట్టుకోలేకపోతారు, ఎందుకంటే కేసీఆర్కి ఎప్పటికీ పవర్ కావాలి. కేసీఆర్కి ఎనీ టైం డబ్బుల మీద కేసీఆర్కి పిచ్చి తక్కువ, పవర్ పిచ్చి ఎక్కువ. కింద డిపార్ట్మెంట్ డబ్బులు అప్పించి హరీష్ రావు అనుకోండి, కేటీఆర్ అనుకోండి, కవిత గారు అనుకోండి, వీళ్ళకి డబ్బులు అప్పించి పవర్ పిచ్చి వచ్చేసి కేసీఆర్కి. సో ఇవాళ తట్టు బర్దాష్ అయితలేదు వాళ్ళకి. ఒక హీరో లెక్కుండి టప్మని పడిపోయింది అని మీ తప్పిదాలే మిమ్మల్ని చేసిన మొత్తం జీరో అయిపోతుంది అంటారు. జీరో కాదు, అసలు కిందికి వెళ్ళిపోతే పాతాల లోకమే, పాతాల అలా. ఇంకా మా నోరైతే అస్సలు మంచిది కాదు, నా నోరైతే అసలే మంచిది కాదు. అంటే కేవలం మిమ్మల్ని అరెస్ట్ చేసిరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని కోపంతో చెప్తున్నారా, శాపనాలు పెడుతున్నారా? డెఫినెట్ గా హిందువులపై దాడి, గోరక్షకులపై దాడి, మర్డర్ అటెంప్ట్ చేస్తుంటే కాపాడటం లేదు, ఉల్టా వీళ్ళపైన కేసులు. పోలీసు వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ కి అనుకూలంగా పనిచేసింది. ఇక గోవు మనం ఒక దేవతతోటి కంపేర్ చేసి పూజ చేస్తాము, గోవు హత్య జరుగుతుందో అని అంటే పట్టించుకుంటున్నాడు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు, పొద్దున్న సంకల్పం నాకుతారు ఓవైసీ, మళ్ళీ పొద్దున్న యాగాలు నా ఫామ్ హౌస్ లో యాగాలు. కేసీఆర్ అంత పెద్ద భక్తుడు లేడు, హిందువులు బంధువులు అన్న నువ్వు భక్తుడు అంటే వన్ అమ్ముతాడు, ఎన్ని రోజులు అమ్ముతారు? ఆ కలర్స్ ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది చూసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పోర్ట్ఫోలియోలు, అంటే సుమారు 6-7 పోర్ట్ఫోలియోలు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు. ఇంకా విద్య మెయిన్, విద్యా పోర్ట్ ఎమర్జెన్సీ పెట్టుకున్నారు, ఎమర్జెన్సీ పెట్టుకున్నారు, ఎమర్జెన్సీ ఎవడైనా పార్టీలో జాయిన్ అయితే పెద్ద లీడర్ వస్తే వాళ్ళకి వెనక్కి పెట్టుకున్నారు. మీ దృష్టికి వచ్చిందంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ కి మంత్రి పదవి ఇస్తా అంటారు, మీకు ఏమైనా తెలుసా దాని గురించి? అద్దంకి దయాకర్ కి డెఫినెట్ గా ఏమి ఇయ్యరు, ఇయ్యరు, ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నారు, ఎందుకంటే పనిచేసిన గుర్తింపు ఉండదు. అచ్చా, మీరు ఆ రూట్లో వచ్చారు ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే రెడ్డి అన్న ఉండాలి, అద్దంకి దయాకర్ దళిత బిడ్డ, సాక్రిఫైస్ చేసిన రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ కోసం చాలా సాక్రిఫైస్ చేసిన, క్షమాపణలు చెప్పినా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఉన్నాడు అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ అనేట ఆయన ఒక మా రాముడిపై ఉల్టా సీదా మాట్లాడినందుకు నేను కూడా కౌంటర్ ఇచ్చాడు. అది అనేది సెకండ్ పాయింట్. ఒక మనిషి ఒక కార్యకర్తగా నేను అబ్జర్వ్ చేస్తే కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి, తెలంగాణలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి. మరి అసుంటాయనకి మరి ఇంతవరకు ఒకటి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, అంటే మరి దళితుడని గిట్ట మరి ఇట్లా చేసిరా, మరి ఏంటండి ఆఖరికి పాప మంత్రి పదవి కూడా ఇస్తా అంటున్నారు. అయితే మీకు తెలుసా 50 కోట్లకు అమ్ముతురట మంత్రి పదవి కావాలి కదా, గవర్నమెంట్ లో డబ్బులు ఉంటే పాపం మీకు కష్టం ఉండేది కాదు. మీరు కూడా ఓడి కొనుక్కోకపోయారా అని పోర్ట్ఫోలియో 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి డబ్బులు లేవు బీజేపీ కూడా మిమ్మల్ని పట్టించుకుంటలేదు కదా. లాస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుదామనుకున్నా, మీ పరిస్థితి ఏంది ఇప్పుడు బీజేపీలా? ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి ఒక నార్మల్ కార్యకర్త కొన్నేళ్ల నుంచి పనిచేసి, వాళ్ళంతా ఎందుకు ఇవాళ మోదీ గారు అమిత్ షా గారు 90s స్కూటర్ పై ఇద్దరు తిరిగి ఊరూరా గుజరాత్ లా ఒక 600 గ్రామాలు తిరిగి బీజేపీ పార్టీని ఒక ప్రతిష్ట దశకు తెచ్చిండు, స్ట్రాంగ్ చేసుకుంటా. వేరే అసలు లీడర్ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అయ్యండు, టీ అమ్ముకునే వ్యక్తి అమిత్ షా నోవేర్ ఉండే ఇవాళ ఒక పెద్ద హోమ్ మినిస్టర్ అయ్యండు. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఏంటండి, రాజస్థాన్ ముఖ్యమంత్రి ఇవాళ ఒక నార్మల్ కార్యకర్త, ఇవాళ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నార్మల్ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. బెంగాల్లో ఇంట్లో పనిచేసేట ఆమెకి పని, పాసి పనిచేసేట ఆమెకి వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిచింది ఆమె. స్టిల్ షీఈస్ డూయింగ్ అవర్ వర్క్. అంటే బీజేపీ పార్టీలో ఉన్న గొప్పదనమే కార్యకర్తలకి పెద్ద పీట కష్టపడ్డానికి. ఇవాళ 6 months 8 months అయ్యి వచ్చి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం నాకు తప్పు అవుతుంది. కొందరు అడగవచ్చు నిన్ననే వచ్చినోనికి ఇలా ఎంపటీ ఇచ్చుంటారు, ఆల్రెడీ 2 ఎంపీ చేసిన వాళ్ళు, 1 ఎంపీ చేసిన వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి. నేను నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నా ఫ్యామిలీ, నేను ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాబట్టి ఇట్ టేక్స్ టైం. సో నాకు ఇబ్బంది లేదు, నాకు లేని ఇబ్బంది జనాలకు లేదు. డెఫినెట్గా మనకు మంచి పెద్ద పీట రాబోతుంది, పార్టీ గుర్తిస్తుంది. నేను చాలా కష్టపడ్డా ఎలక్షన్ల గురించి, నా ప్రభావం కూడా బాగున్నది. 100% సో డెఫినెట్గా గుర్తిస్తుంది. నమ్ముకుంటే, పార్టీని నమ్ముకుంటే ఎప్పుడైనా డ్యామేజ్ కాము.
ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు లేవు మా పార్టీలో. ఇవాళ పార్టీలో నాయన ఎంపీ, కొడుకు ఎమ్మెల్యే, చిన్న కొడుకు మంత్రి, పెళ్ళాంకి మళ్ళీ టికెట్ కావాలి రాజ్యసభ, ఉన్న నలుగురిట్లో నలుగురు పోస్టులు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, విఆర్ఎస్ పరిస్థితి అదే. మా అమ్మ కొడుకు బిడ్డ చూడు, వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు తింటున్నది ఉద్యమకారుల నెత్తుటికూడు వాళ్ళు తినేది. వాళ్ళ ఉద్యమం గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళ కూడు వాళ్ళు తింటారు. ఇవాళ వాళ్ళని విస్మరిస్తూ ఉద్యమకారులు అనేటోడే బీఆర్ఎస్ పార్టీలో లేడు, ఉద్యమ ద్రోలు బీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ హత్యాయత్నాలు ఉద్యమ టైంలో హత్యాయత్నాలు చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చిండు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినాడు, వాళ్ళకి చైర్మన్ ఇచ్చిండు. ఇవాళ వెళ్ళిపోతారు కదా వాళ్ళు కూడా, వెన్నుపోటు ఓడిసేసారు అయిపోయింది. కేసీఆర్కి అలవాటే కదా, చేసే అధ్యక్షే వైసాయిరాయగా అంతే. అధ్యక్షుడు ఎట్లుంటే అట్లయితే, అధ్యక్షుడు నక్కైతే కింద నక్కనే ఉంటారు అంత మొత్తం ఫ్యామిలీ. మా అధ్యక్షుడు పులి సింహం, మా ప్రధానమంత్రి సింహం. సో బీజేపీ కార్యకర్త కూడా సింహమే, పులే, దేనికి లొంగరు. వాళ్ళంతా గుంట నక్కలు కాబట్టి అన్ని గుంట నక్క పనులే ఉంటాయి. ఎస్, ఫైనల్గా ఈరోజు మీ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, రెండు మూడు ఛాలెంజ్లు కూడా పెట్టుకున్నాం మనం యాక్చువల్గా. సో ఇవి నేను బాగా గుర్తు పెట్టుకుంటాను ముఖ్యంగా. సో మళ్ళీ ఆ ఛాలెంజెస్తో మనం కలుసుకుందాం అతి త్వరలో. ఐఏఎస్లో కూడా ఇద్దాము షూర్, తప్పకుండా. తప్పు చేసినా ఎవరైనా సరే వాళ్ళకి వదిలే సమస్య లేదు. ఇప్పుడు రాధాకిషన్ డీసీపీ దొంగలు ఉన్నారు, వాళ్ళు అనుభవిస్తారు. సో వీళ్ళు కూడా డెఫినెట్గా అనుభవిస్తారు. ప్రజల సొమ్ము తిన్నాడు ఒకడు బాగుపడాడు, దేవుడు సొమ్ము తిన్నాడు ఒకడు బాగుపడాడు, హిందువులను వేధించినాడు ఒకడు బాగుపడాడు, గోహత్య చేసినాడు ఒకడు బాగుపడాడు, మా సనాతన ధర్మాన్ని అన్నాడు ఒకడు బాగుపడాడు.